పొలం దున్నడానికి వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ కేజువిల్ అదే పొలం యజమాని దారుణ మరణానికి కారణమైన సంఘటన కలకలం రేపింది శరీరం మొత్తం ముక్కలు ముక్కలై బురదలో కూరుకుపోగా రక్తంతో పాటు ఉదర భాగం పైకి కనిపిస్తూ రైతు మృతి చెందాడు ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది ట్రాక్టర్ డ్రైవరే హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇది హత్య లేక ప్రమాదం అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేడ గ్రామానికి చెందిన ముడిమడుగుల పోషయ్య అనే యాభై సంవత్సరాల రైతు తనకు ఉన్న ఇరవై గుంటల పొలం నాటువేయడానికి పొలం దున్నడానికి ట్రాక్టర్ ను పిలిచాడు అదే గ్రామానికి చెందిన జాడి బానయ్య అనే వ్యక్తి తో పొలాన్ని దున్నడానికి వచ్చాడు పొలం దున్నుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కేజీవీల్స్ కింద పడిన పోషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు అయితే పొలాన్ని దున్నించడానికి వెళ్లిన వ్యక్తి రాత్రైన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పొలం దగ్గర పరిశీలించగా ట్రాక్టర్ దున్నిన చోట పేగులు రక్తం బురదలో పైకి తేలుతూ కనిపించాయి దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు ఘటన జరిగిన ప్రదేశాన్ని ధర్మపురి సిఐ రమణమూర్తి ఎస్ఐ శ్వేత పరిశీలించారు ఇది హత్య లేక ప్రమాదమా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ట్రాక్టర్తో పాటు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు అయితే తన తండ్రి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతుని కొడుకు ఆరోపిస్తున్నారు ట్రాక్టర్ డ్రైవర్ తన తండ్రిని కావాలని హత్య చేసి ఉంటాడని ఇతరుల పాత్ర కూడా ఇందులో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై ధర్మపురి సీఐ రమణామూర్తి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోచయ్యా ఆయన కావాలని ఇట్లా ట్రాక్టర్ వాటి గుద్దీ అందులో లోపడేసి తొక్కి చేసి పాత కక్షలు మరి ఎక్కడో అర్థమవుతున్నాయని ఆ చేరని చేసిన అని అనిపిస్తుంది అది ఇంట్లోకి వెళ్ళి మధ్యాహ్నంగా ఒకటి వెళ్ళి పొలం తునిసానుకనే వెళ్ళిండు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అప్పుడు నేను సాయంత్రంలో కొత్త అని చెప్పిన తర్వాత బాబుడికి వచ్చి మోటార్ నిలబెట్టిండు పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు సాయంత్రం ఐదు ఆరు గంటలలోపు ఇట్లా ఈ చంపేసి కింద పడేసి రూట్ వేసి చంపేసిండే అనుమానాస్పదం ఉన్నది అది రెండు మూడు సార్లు రూటర్ అటు ఇటు వెళ్ళిండు రూటర్ కొట్టుకుంటా అటు ఇటు వెళ్ళిండు నేను స్పీకర్ డెక్కు పెట్టుకుని డ్రైవింగ్ చేసాం కూడా అట్లా ఆయనకి ఇన్నోవర్ లేకపోతే ఇట్లా చేయాలని చేసిన అర్థమైతే అది అంబర్పేట గ్రామానికి చెందిన మునిమాలుగా పోచేయ నిన్న అతని పొలంలో దున్నిస్తుండగా ట్రాక్టర్ ఎక్కి ప్రమాదవశాలు చనిపోయిందని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తున్నది ప్రాథమిక దర్యాప్తు తెలిసిన ప్రకారం మనకు అతన్ని యాక్సిడెంట్గా దున్నించేటప్పుడు ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల అతని ట్రాక్టర్కి చనిపోయినట్టు తెలుస్తుంది అది ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు చేసి తగు చర్య తీసుకుంటాం